విజయనగరం జిల్లా కురుపాంలో గిరిజన బాలికలపై జరిగిన అగాయిత్యానికి కారకులైన బాలికల వసతి గృహం వార్డెన్పై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కోల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకునేంత వరకు కురుపాం తెలుగుదేశం పార్టీ తరపున బాలికల వసతి గృహం దగ్గర బయటాయించి నిరసన చేపడతామని హెచ్చరించారు. అయ్యా ముఖ్యమంత్రి గారికి మేము మాట చెప్తా ఉన్నాం. ఇవాళ ఆడపిల్ల బయట తిరితే స్వతంత్రం అని చెప్పేసి మన పాదయాత్రలో మీరు చెప్పారు. మరి ఇంత దిశా చట్టం పెట్టిన తర్వాత కూడాను ఇంతవరకు కూడాను అలాగే మన కురుపాంలో జరిగినటువంటి సంఘటన ఆధారంగా చేసుకుని ఇంతవరకు కూడా నిందితుల పైన ఎందుకు చర్య మేము తీసుకోవాలని చెప్పేసి మేమందరం మా పార్టీ ద్వారా మేము అడుగుతా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు చెప్పారు దిశా యాప్తర్ పోలీస్ శాఖ వారు కూడా జనవరి 1వ తారీఖున జరిగిన సంఘటనకి మన తెలుగుదేశం పార్టీ తరఫున కుటుంబ సభ్యులందరికీ అలాగే మీడియా మిత్రులకు అందరికీ ఒక ధన్యవాదాలు. ఈరోజు గిరిజన ఇద్దరు మహిళలపై ఒక నీచ నికృష్టుడు అతను మీరు రాంబాబు అంటారా అతను రాంబాబు కాదు అతను పక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అందులో అతను ఎప్పుడు మహిళలు తిరిగేది ఒక రాంబాబు కి నిజంగా దిశ చట్టం మన రాష్ట్రంలో అమలై ఉంటే అతనికి ఈ జరిగిన 72 గంటల్లో అతన్ని నిజంగా ఆ చట్టమే అమల్లో ఉంటే ఆ దిశ చట్టమే అమల్లో ఉంటే అతనికి ఉరిశిక్ష చేయాలని ఈ సమాజం ఏవ సమాజం కోరుకుంటుంది. నిజంగా దిశ చట్టమే మీరు అమలు చేస్తుంటే ఈ ఈ చట్టం మీరు అమలు నిజంగా అది అమలై ఉంటే ఆ ఆ ఆదివారం నుంచి పాల్పడిన రాంబాబు ఉరిశిక్ష విధించి